రామ్, భోజనం వడ్డించమంటారా? ఊరెళ్ళిన పని ఏమైంది రామ్? ఊరెళ్తున్నానని అబద్ధం ఎందుకు చెప్పావు రామ్? నేను చూశాను రామ్, నువ్వు ఎవరో అమ్మాయితో వెళ్ళడం. లీనా అంటే తనేనా రామ్? ఇబ్బందిగా ఉందా? ఇలా అబద్ధాలాడి ఊరికెళ్ళడాలు, నా ఇష్టాన్ని సంతోషాన్ని దాచుకోవడాలు నాకు ఇబ్బందిగానే ఉంది. లీనా నా గర్ల్ ఫ్రెండ్, వాణి నుండి అఫైర్ నడుస్తుంది. రాముణ్ణి కాదు, మగాన్ని. సీత, నా ప్రపంచం చాలా పెద్దది, నీ ప్రపంచం చాలా చిన్నది. నీ ప్రపంచంలోకి నువ్వు నన్ను లాక్కోవాలనుకోవడం చాలా తప్పు. నా చుట్టూ ఉన్న అందాలతో పోల్చుకుంటే నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. నాకు మాత్రం నువ్వు తప్ప వేరే ప్రపంచం తెలియదురా. సీత, దేవుడు ప్రత్యక్షమైతే వరాలు కోరుకోవాలి, కానీ ఎప్పటికీ మన పక్కనే ఉండాలని ఆశపడకూడదు. నువ్వు ఒక అనాథవి. పెళ్లి చేసుకుని ఇంత మంచి జీవితాన్ని ఇచ్చాను, ఉండడానికి ఇల్లు, సొసైటీలో పేరు, అన్నీ ఇచ్చాను. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ ఆస్తి, ఈ హోదా అన్నీ నిన్ను పెట్టిన భిక్ష. అలాంటి నువ్వు నన్ను ప్రశ్నించడం మొదలు పెడతావా? ఇక ఆపేద్దాం. మనం విడిపోదాం. అలా మాట్లాడుకున్నాం ప్లీజ్. వద్దు, నువ్వద్దు, నీ అతి ప్రేమ అసలే వద్దు. నా ఆనందానికి హద్దులు గీసేది నాకు అసలు ఏదీ వద్దు. బాగా ఆలోచించ సీత, చేసుకున్న పాపానికి నీకు ఆప్షన్ ఇస్తా. ఈ ఇల్లు మొత్తం నీకే వదిలేసి నేనే బయటికి వెళ్ళిపోతా. నెల నెల ఖర్చులకు డబ్బులు కూడా పంపిస్తా. నా కూతుర్ని నాకు వదిలేసి రామ్ మాజీ భార్యగా హ్యాపీగా బ్రతికే. నీకు ఎప్పుడైనా నా మీద కోరిక కలిగినప్పుడు కాల్ చేయి, వచ్చి వెళ్తుంటాను. నువ్వెక్కడాగవో తెలిసింది సీత. నాన్న కోపంగా ఉన్నారు, మనం వెళ్ళి బతుకుందాం. ఒక్కటి మాత్రం నిజం, నువ్వు లేకుంటే చస్తానన్ను, కానీ నీ చచ్చేదాకా నీ తోడుంటాను. ఇట్స్ మై ప్రామిస్.
అప్పుడే లేచిందే నా బంగారు తల్లి. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు. నాన్న ఎక్కడికి వెళ్ళారమ్మా? అమ్మా నిన్నే ఆడుకో. మరి స్కూల్? ఈరోజు స్కూల్కి వెళ్ళొద్దు, స్నానం చేయించి రెడీ చేస్తాను. సరేనా? సరే. నీకు వాటర్ టబ్లో బబుల్స్ వేసి స్నానం చేస్తాను, ఓకేనా? వావ్. ఈ డ్రెస్ ఎందుకు వేసావమ్మా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? నా చుట్టూ ఉన్న అందాలతో పోల్చుకుంటే నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. ఈరోజు నీకు ఇష్టమైన టమాటా కర్రీ ఉండన్నానా, తినేసి. చేదుగా ఉందమ్మా, బాలేదు. బానే ఉంది నాన్న, తిను. కావాలంటే ఒకసారి నువ్వు తినిచూడు. బాగుంది నాన్న, తిను. నాకొద్దమ్మా, నాకొద్దు. సరే, నీకు ఇష్టమైన పాట పాడితే తింటావా? సరే. Oh!
అమ్మా, నిన్ను మళ్ళీ చంపేసుకున్నానమ్మా, నన్ను క్షమించు. అంజలి గీతిక ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అంజలి చనిపోయిన దగ్గర నుంచి గీతిక చాలా డల్ అయిపోయింది. వాళ్ళ మదర్కి కూడా ఈ విషయం చెప్పి జాగ్రత్తగా చూసుకోమన్నాం, కానీ గీతిక ఇంకా నార్మల్ కాలేకపోతుంది. నేను ఒకసారి గీతికను కలవచ్చా? ష్యూర్. ఇప్పుడు వాళ్ళకి ప్లే అవర్, అదిగో అక్కడుంది. ఓ, థాంక్యూ మ్యామ్. ఇంతకు మీరు అంజలికి ఏమవుతారు? మామయ్య. హాయ్. నా పేరు విక్రాంత్, నీ పేరేంటి? నాకు తెలుసు నీ పేరు గీతిక. అంజలి ఎలా ఉంది? ఐస్ క్రీమ్ తిందమ్మా. నీకు అంజలికి ఇష్టమైన ఫ్లేవర్ స్ట్రాబెరీ ఫ్లేవర్ తిందామా? ఐస్ క్రీమ్. యాజ్ ఎ పారాసైకాలజిస్ట్గా నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అంజలి గీతిక క్లోజ్ ఫ్రెండ్స్, ఆ విషయం మీకు తెలుసు. సడన్గా అంజలి చనిపోవడంతో గీతిక బాగా డిస్టర్బ్ అయింది, కానీ మీరు మాత్రం తనే మర్చిపోతుందిలే అని వదిలేశారు. చనిపోయిన అంజలి ఆత్మ కూడా గీతికని మిస్ కావడం మొదలుపెట్టింది. అందుకే అంజలి గీతికకు కనిపిస్తుంది. తన చేతిలో చేపట్టుకునే తన ఫ్రెండ్ని తనెందుకు టచ్ చేయలేకపోతుందో అటు అంజలికి ఇటు గీతికకి అర్థం కాక ఆ చిన్నపిల్లలు వాళ్ళ కోసం ఓ చిన్న ప్రపంచాన్ని ఏర్పరచుకున్నారు. ఆ ప్రపంచంలో వాళ్ళిద్దరే ఉంటున్నారు. ఈ డైరీ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా ఉంది, 4 పేజీల తర్వాత చూడండి. ఈరోజు December 8, అంజలి బర్త్డే. అంజలి గీతికని ఎక్కడికి తీసుకెళ్తానని రాసిందో నాకు అర్థం కాలేదు, బట్ యు డోంట్ వరీ. అంజలి రాత్రిపూట మాత్రమే గీతికకు కనిపిస్తుంది. ఈ ఒక్క రాత్రికి మీరు గీతికని జాగ్రత్తగా చూసుకోండి. ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తాను. ఈ ప్రపంచంలో పిల్లలకి అమ్మా నాన్న ప్రేమ దొరికితే దేన్నైనా మర్చిపోతారు. ఆ ప్రేమను మీరు మీ అమ్మాయికి ఇవ్వండి. బాయ్ గీతిక.
హలో. అరే వికీ, ఈరోజు హైలైఫ్లో పార్టీ ఉంది. నైట్ రామ్ అక్కడికి వస్తున్నాడు, నువ్వు కూడా వచ్చాయి, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే, ఐల్ బి దేర్. మీరు లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటా? విషయం ఏంటో చెప్పు. ఎవరు నువ్వు? అసలు నన్నెందుకు ఫాలో అవుతున్నావు? నా పేరు విక్రాంత్. 3 మంత్స్ బ్యాక్ మీరు అమ్మిన ఆ విల్లాని నేనే కొన్నాను. విల్లాకు సంబంధించి నీకేనా ప్రాబ్లం ఉంటే వెళ్ళి ఏజెంట్తో మాట్లాడుకో. నా ప్రాబ్లం విల్లా కాదు సార్, మీరు. వాట్? నేనా? 3 మంత్స్ బ్యాక్ ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలని వచ్చాను. అది నీకోసం లేని విషయం. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. 2 నిండు ప్రాణాలు పోవడానికి కారణమైన మీరు ఏ తప్పు చేయని వాడిలా ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నా భార్య కూతురు సూసైడ్కి నేనే కారణమని ఊరంతా ఎలా అనుకుంటున్నారో నువ్వు అలాగే అనుకుంటున్నావు కాబట్టి నాకు ఆశ్చర్యం లేదు. నేను తప్పు చేయలేదని నాకు తెలుసు, అందుకే ప్రశాంతంగా ఉన్నాను. అబద్ధాన్ని నిజమని మిమ్మల్ని మీరే బాగా నమ్మించుకుంటున్నారు సార్. ఏది నిజమో ఏది అబద్ధమో నీకేం తెలుసు? నాకు తెలుసు సార్. ఏం తెలుసు నీకు? 15 ఏళ్ళు కష్టపడి నేను సంపాదించుకున్న పేరు, పరువు, ప్రతిష్టని నా భార్య చేసిన పిచ్చి పనితో మొత్తం కోల్పోయానని తెలుసా? ప్రేమించి జీవితాన్ని ఇచ్చిన పాపానికి ప్రపంచం దృష్టిలో నన్ను దోషిగా నిలబెట్టి తను హాయిగా చనిపోయిందని తెలుసా? చిన్న పాప అన్న జారి లేకుండా నా కూతుర్ని కూడా నాకు మిగలనీయకుండా తనతో తీసుకెళ్ళిపోయి నన్ను ఒంటరివాణి చేసిందని నీకు తెలుసా? చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ మనశ్శాంతిని కోల్పోయి నన్ను నేను మత్తులో ముంచుకునేలా చేసిందని తెలుసా? ఏం తెలుసు నీకు? ఆనాడు రాముడు కూడా చేయని తప్పుకి సీతను శిక్షించి తానే ఒంటరిగా మిగిలిపోయానని కుమిలిపోయాడు సార్. మిమ్మల్ని చూస్తుంటే అదే గుర్తొస్తుంది. నేను ఆ ఇంటికి వచ్చాక ఏం జరిగిందో తెలుసుకోవాలని మీ వెంట పడ్డాను, కానీ అసలు ఏం జరిగిందో మీకు తెలియదని నాకు ఇప్పుడే అర్థమవుతుంది సార్. మీరేదో కోల్పోయాను కోల్పోయాను అని ఫీల్ అవుతున్నారే, నిజంగా మీరేం కోల్పోయారో మీకు తెలుసా? ఇవి చదవండి. తప్పెవరు చేశారో, శిక్ష ఎవరికి పడిందో మీకే అర్థమవుతుంది. సీత తన కోసం రాసుకున్నవి, అందుకే తను డైరీ రాస్తుందన్న విషయం మీకు ఇప్పటిదాకా తెలీదు, కానీ ఇది మాత్రం మీకోసం రాసింది. తన మీద ద్వేషంతో మీరు ఆ ఇంటిని వదిలేశారు. ఒక్కసారి ఓపిగ్గా వెతికి చూస్తే మీకు ఇది దొరికేది. రామ్, నాకు నిశ్శబ్దం అంటే ఇష్టం, నీ శబ్దం అంటే ఇంకా ఇష్టం. ప్రపంచంలో నాకంటూ ఎవరూ లేనప్పుడు నువ్వే నా ప్రపంచమై వచ్చా. నీ ప్రేమతో తోడై నిలిచి నా జీవితానికి వెలుగిచ్చా. నాకు నిన్ను ప్రేమించడం తప్ప ఇంకేం తెలీదు రామ్. క్షమించు రామ్, నీ కూతుర్ని నీకు వదిలే అన్నాం, నమ్మకం లేదు రామ్. నువ్వు తేలిపోతున్న ఆకర్షణ వలయాల్లో పడి నా కూతురు మరో సీత కావడం నాకు ఇష్టం లేదు, అందుకే నాతో పాటు తీసుకెళ్తున్నాను. కోరిక కలిగినప్పుడు చెప్తే వస్తానన్నావు, ప్రేమతో నువ్వు వచ్చి పిలిచినా పలకలేని తీరాలకి వెళ్ళిపోతున్నాను.
సార్, మగాడు నచ్చితే ప్రేమిస్తాడు, ఆడది నమ్మితే ప్రేమిస్తుంది. ప్రేమనిచ్చినంత సులువు కాదు సార్ నమ్మకాన్నివ్వడం. ఏడడుగులు వేస్తూ మీరిచ్చిన నమ్మకాన్ని 7 ఏళ్ళు కూడా నిలబెట్టుకోలేకపోయారు. చచ్చేదాకా తోడుంటానని చెప్పారు సార్ మీరు మీ సీతకి, కానీ తను మాత్రం మిమ్మల్ని చనిపోయాక కూడా ప్రేమిస్తూనే ఉంది. అర్థం కావట్లేదు కదా సార్ నేను చెప్పేది. ఆ డైరీలో మీరు చదివింది వదిలేసి 4 పేజీల తర్వాత చదవండి. తప్పు చేశాననిపిస్తోందిరా, నిన్ను మార్చుకునే ప్రయత్నం చేయకుండా ఆత్మహత్య చేసుకుని తొందరపడ్డానేమో అనిపిస్తుంది. ఆ రోజు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయాక నా జీవితంలో ఇంకేం మిగలేదనిపించింది. నీ చూపుల్లో ప్రేమనే తప్ప అసహ్యాన్ని ద్వేషాన్ని చూస్తూ బతకలేననిపించింది. రామ్, మంటల్లో నేను కాలి బూడిదైపోయినా నీ పైన ప్రేమ ఇంకా బతికే ఉంది. నీ కళ్ళల్లో ఆ ప్రేమని, నీ మాటల్లో ఆప్యాయతని మళ్ళీ చూడాలనుంది. అప్పటికి కానీ నా ఈ ఆత్మకి శాంతి కలగదేమో. నువ్వు వచ్చేదాకా ఈ సీత నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది, నీ ప్రేమ వీడ్కోల కోసం తప్పిస్తూనే ఉంటుంది. ఒక్కసారి రా, ఒక్కసారి ఈ సీత కోసం రావా. నాకు మాత్రం నువ్వు తప్ప వేరే ప్రపంచం తెలియదు. యాక్చువల్గా మా నాన్న అమ్మిన ల్యాండ్లో కట్టిన ఇల్లు సార్ అది. పుట్టబోయే నా మేనకోడలికి బహుమతిగా ఇవ్వాలనుకున్నాను. ఆ ఇంట్లో ఏదో జరుగుతుందని తెలిసి నా ఇల్లు దక్కించుకోవాలని వచ్చాను. కానీ నాకంటే మీకే ఆ ఇల్లు అవసరం. ఈరోజు December 8 మీ పాప పుట్టినరోజు. మీరు వస్తారని ఆశగా ఎదురుచూస్తున్న మీ పాపని, ప్రేమగా ఎదురుచూస్తున్న మీ సీతని కలుసుకోవడానికి మీ అంజలి పుట్టినరోజు కంటే మంచి సందర్భం ఏముంటుంది సార్? మిమ్మల్ని బాధ పెట్టాలనో, మీరు తప్పు చేశారని నిందించడానికో నేను మీ దగ్గరికి రాలేదు. వాళ్లతో కలిసి ఉండమని మాత్రమే చెప్పడానికి వచ్చాను. నేను ఎప్పటికి రాకపోతే నువ్వొచ్చేదాకా ఎదురు చూస్తాను. రాముడు వచ్చాడు సీత. అంజు, రామ్మా, నీకోసం నాన్న వచ్చాడమ్మా. మిస్ యూ నాన్న అని రాసుకున్నావుగా, ఇంకెప్పటికీ నిన్ను మిస్ కాకూడదని నీకోసం వచ్చేసాను. ఈరోజు నీ బర్త్డే కదా, ఇదిగో చూడు నాన్న నీకోసం ఏం తీసుకొచ్చాడు, రా. కట్ చేద్దాం రామ్మ. సీత రా, సీత. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అంజు, హ్యాపీ బర్త్డే టు యూ. రామ్మ, నాకు అర్థమవుతుంది సీత, నువ్వు క్షమించిన నన్ను నేను క్షమించుకోలేను సీత. ఎందుకంటే నేను చేసింది మామూలు తప్పు కాదు, మిమ్మల్ని వెనక్కి తీసుకురాలన్నంత పెద్ద తప్పు. నా తప్పుకి ఒకటే శిక్ష.
ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. సీత ప్రేమ రామ్ని చూడాలనుకుంది. రామ్ పశ్చాత్తాపం సీతతో వెళ్ళిపోవాలనుకుంది. సీతని నేను చూడలేదు, కానీ ఆనాడైనా ఏనాడైనా సీత రాముని కోసం. పాప చాలా క్యూట్గా ఉంది, ఏం పేరు పెడుతున్నారు? అంజలి. మా అమ్మ పేరు నచ్చిందా?